హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ వాయిస్ అన్నది ఎందుకు కట్ చేశాను అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నవి ప్లే అవుతున్నాయి, సో నేను అందుకే వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు రెసిపీ ఏంటో ఇంకా చూసేద్దాం. రేచెంట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఇది ఈరోజు నేను చేసేది అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకైతే ఇది ఫస్ట్ టైం అండి. అంటే నాకు నేనుగా చేసుకొని తింటాం, ఇది ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడో మా తాతమ్మ చేసిన తింటు, సో అందుకే స్పెషల్గా ఇది స్పెషల్ కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఆకు మునగాకు. నేను ఈరోజు మునగాకు పప్పు చేయబోతున్నాను. మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది కూడా నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేసిందో లాస్ట్ వరకు చూడండి, ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. మునగాకు పప్పు చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. యాజ్ యూజువల్ మనం ఆకుకూర పప్పు చేస్తుంటే నేను ఇక్కడ ఒక గ్లాసు చిన్న గ్లాసు కొలతతో పప్పు తీసుకున్నాను. కానీ తీసుకున్న పప్పు కన్నా ఎక్కువ ఆకు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా నార్మల్గా వాష్ చేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, నాకు తెలియదు టమాటా కూడా యాడ్ చేశాను. యాడ్ చేయొచ్చా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకసారి. ఆకైతే మంచిగా వాష్ చేయండి. ఆకుకూరలు ఏదైనా సరే కొద్దిగా మనం వండుకునే ముందు ఏం చేయాలంటే కట్ చేసేసుకొని కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes అయినా వాటర్లో ఉంచేసి తర్వాత తీసి మనం వండుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బయట కదా, ఏమో ఇప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అదొక ఇది. మామూలుగా ఆకుకూర పప్పు చెప్పట్లేదు, చూపిస్తున్నాను చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మనకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.